Yes, right. Right. Dr. YP Rajugaar manto join ayyaru, senior cardiologist. Rajugaar, namaste andi. ఇప్పుడు జగన్నాథం గారు చెప్పినట్లు వేవ్స్ అనేవి కాలానుగుణంగా వస్తూనే ఉంటాయి, మనమే అప్రమత్తంగా ఉండాలి అని. సో ఈ అంశంలోనే మనం 6 నెలల కిందట కొద్దిగా నెగ్లెక్ట్ చేసాం. అంటే ఫస్ట్ వేవ్ వెళ్ళిపోయింది, అన్నీ మనం తిరిగి నార్మల్ రొటీన్లోకి వచ్చేసాం. అనుకోకుండా సెకండ్ వేవ్ అటాక్ చేసింది, వేలాదిగా లక్షలాదిగా జనం చనిపోయారు. ఇప్పుడు మళ్ళీ మనం ఎంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది? థర్డ్ వేవ్ ముప్పు పొందుతున్న నేపథ్యంలో 6 నుంచి 8 వారాలు అని చెప్తున్నారు. సో అది కూడా ఒక నిర్దిష్టమైన సమయమా? ఇంకా మనం ఇప్పుడు చేయాల్సినవి ఏంటి? Madam, my voice is audible or not? Yes, very clear. Yes, clear. Yeah. Am I audible? Okay. Yes, Japan. Madam, the precautions are very important. Precautions are of 2 categories. Medical and scientific precautions to any viral pandemic, particularly to COVID pandemic, is of 2 categories in the divide ratio. One category of one fold of precaution intended. సోషల్ వ్యాక్సిన్, మనం అందరికి తెలిసింది. సోషల్ వ్యాక్సిన్ అంటే ఏం లేదు, వేరింగ్ మాస్క్, అంటే మాస్క్ వేసుకోవటం. మనం చూస్తుంటాం మాస్క్ అనేది చాలామంది వేసుకుంటారు, కానీ ఆ మాస్క్ ఎక్కడ ఉంటుందంటే ఇట్ ఈస్ కవరింగ్ ఓన్లీ ది బియార్డ్, ఇట్ డజంట్ కవరింగ్ ది ఇన్ఫ్లక్స్ ఏరియాస్. అంటే ఇన్ఫ్లక్స్ ఆర్ ఇంట్రూజన్ ఏరియాస్ అని ఉంటాయి, నోస్, నాసల్ మ్యూకోసా అండ్ మౌత్. దీస్ ఆర్ ది 2 entry points of virus, SARS-CoV-2 virus. These entry points we are not closing. So entry points close just wearing the mask onto the beard is not enough. It doesn't protect you. And we strictly tell the citizens of the country wear the mask very properly. That is very important. Adi manam cheyakunda simply wear the mask ani manam cheptunam, kaani ela veskuntunnaru asalu enti వాళ్ళని ఎలా సూపర్వైజ్ చేస్తున్నామని చాలా ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే మాస్క్ ని కంప్లీట్ కవర్ చేసుకోవాలి, నోస్ అండ్ మౌత్. అంతేకాకుండా మాస్క్ మనం చాలా మంది చూస్తుంటాం, ఒక సింగిల్ లేయర్ మాస్క్ వేసుకోవటం, అది అంత ప్రొటెక్ట్ చేయలేదు. సింగిల్ లేయర్ మాస్క్ 40-50% కంటే వైరస్ ని ఫిల్టర్ చేయలేదు. అట్లీస్ట్ 2 layered మాస్క్ ఇఫ్ పాసిబుల్, ఇఫ్ అవైలబిలిటీ ఇస్ దే N99 మాస్క్ ఆర్ N97 మాస్క్ అనేది వేసుకోవాలి. అంటే N99 మాస్క్ అంటే 99% 97 ప్రొటెక్షన్ అనేది ఉంటుంది, వైరస్ ని ఫిల్టర్ చేస్తుంది. నాసల్ మ్యూకోసాకి ఇన్ఫ్లెక్స్ కాకుండా, ఇంట్రూడ్ అవ్వకుండా, ఎంట్రీ అవ్వకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ ఈ సోషల్ వ్యాక్సిన్ అనేది. సోషల్ వ్యాక్సిన్ వేరింగ్ మాస్క్ అని ఇంకొక సోషల్ వ్యాక్సిన్ ఉంది, అదేంటంటే సోషల్ డిస్టెన్సింగ్. వి కెనాట్ సే ఇట్ అస్ సోషల్ డిస్టెన్సింగ్, ఇట్స్ బెటర్ టు డిసిగ్నేట్ యాజ్ ఫిజికల్ డిస్టెన్సింగ్. అంటే పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్, పర్సన్ టు పర్సన్ మెయింటెనెన్స్ ఆఫ్ ది డిస్టెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ 3 to 4 feet అండ్ 2 to 3 meters డిస్టెన్స్ మనం మెయింటైన్ చేయగలిగితే వీ కెన్ ఏబుల్ టు మినిమైజ్ ది influx of the virus, spreading of the virus, transmissibility of the virus, infectivity of the virus, and mutations or deletions or additions jarakunda. Virus lo mutations jarakunda, deletions or additions jarakunda manam chaala varaku we can able to curb, ante minimize cheyachu, nirodhinchochu kuda. So ivi ee social vaccine anedi chaala important. మనం ఎన్ని చూసినా, ఎన్ని ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ చేంజ్ చేసినా కూడా సోషల్ డిస్టెన్స్, సోషల్ వ్యాక్సిన్ మనం మర్చిపోయినట్లయితే, వేరింగ్ ప్రాపర్ వేరింగ్ ఆఫ్ ద మాస్క్ అని సోషల్ డిస్టెన్స్ ని మర్చిపోయినట్లయితే, అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ది శానిటైజర్స్ అండ్ శానిటైజేషన్ మర్చిపోయినట్లయితే, మనం ఎన్ని వ్యాక్సిన్స్ తెచ్చినా కూడా మన బాడీలో ఆ వైరస్ అనేది మ్యూటేట్ అవుతుంటది. అది వైరస్ మ్యూటేషన్స్ అనేది చాలా 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 కామన్ గా ఉంటుంది. కాబట్టి మనం ఈ సోషల్ వ్యాక్సిన్ కంపల్సరీగా తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఇది అందరికి తెలిసిన విషయమే, కానీ తెలిసినా కూడా అది ప్రాపర్ గా దాన్ని ఇంకల్కేట్ చేస్తున్నారు, ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. నేను చాలా మంది చూసాను, పేషెంట్స్ వస్తుంటారు హాస్పిటల్ కి, నేను అక్కడ దాకా మాస్క్ వేసుకుంటారు, లోపల రాగానే వాళ్ళ వాయిస్ వినిపిస్తుందా లేదా నాకు సడన్ గా మాస్క్ తీసి నాతో మాట్లాడుతుంటారు. అలాగే వాళ్ళు నాతోటే కాదు, ఎవరితో మాట్లాడినా కూడా సడన్ గా మాస్క్ తీసుకు మాట్లాడటం. వాళ్ళు సింగిల్ గా ఉన్నప్పుడు మాస్క్ వేసుకుంటారు, ఎవరితో మాట్లాడేటప్పుడు మాస్క్ తీస్తారు. అసలు రివర్స్ జరుగుతుంది. మామూలుగా సింగిల్ గా ఉన్నప్పుడు మాస్క్ అవసరం లేదు, ఎవరు చుట్టుపక్కల ఎవరు లేనప్పుడు అది ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు వాకింగ్ చేస్తున్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఎవరు లేనప్పుడు దూరంగా ఉన్నప్పుడు మాస్క్ యొక్క నీడ్ అనేది లేదు. ఎప్పుడు మాస్క్ వేసుకోవాలి? ఎక్కడైతే సోషల్ గ్యాదరింగ్స్ ఉన్నామో, హాస్పిటల్స్కి వెళ్తున్నామో, క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్తున్నామో అప్పుడు మాస్క్ కంపల్సరీగా వేసుకోవాలి. దాన్ని కంప్లీట్ గా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే రాగానే మాట్లాడేటప్పుడు మాస్క్ తీసి మాట్లాడటం, దూరంగా ఉన్నప్పుడు మాస్క్ వేసుకోవడం ఇలా జరుగుతుంది, రివర్స్ లో చేస్తున్నారు. అది మనం కొంచెం పీపుల్ ని అప్రమత్తం చేయాలి, పీపుల్ ని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువగా ఉంది. సో మనము ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మనం ఈ వేరియంట్స్ అన్నాం కదా, మనకు వేరియంట్స్ అనేది చాలా సర్వసాధారణం మేడం. ఈ వైరసెస్ అనేది మ్యూటేట్ అవడం అనేది కొన్ని మిలియన్ ఇయర్స్ జరుగుతుంది. వైరసెస్ ఎర్త్ మీదకి వచ్చి కొన్ని బిలియన్ ఇయర్స్ అయింది. అప్పటి నుంచి అవి మ్యూటేట్ అవుతూ వాటి యొక్క సర్వైవల్ కోసం, ఎగ్జిస్టెన్స్ కోసం అలా మ్యూటేట్ అవుతూ వస్తున్నాయి తప్ప కాకుండా ఈ మ్యూటేషన్స్ జరిగే కొలది ఆ వైరస్ స్ట్రాంగ్ అవుతున్నటువంటి షూరిటీ అనేది లేదు. చాలా సార్లు కూడా 100 మ్యూటేషన్స్ జరిగితే ఒక 1 మ్యూటేషన్ ఆర్ 1.2 మ్యూటేషన్స్ మాత్రమే ఇట్ బికమ్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఎ మాలిగ్నెంట్ మ్యూటేషన్. 99% ఆఫ్ ద మ్యూటేషన్స్ విల్ బి నాన్ విరులెంట్. దే మే బి ఏ విరులెంట్, దే మే నాట్ ఏబుల్ టు స్ప్రెడ్ ద వైరస్, దే మే నాట్ ఏబుల్ టు affect the other people. The infectivity, transmissibility, spreadability and immune escape or antibody escape అనేది 99% is not there, right. But only 1% or 1.2% of the mutations had the capability to transmit very faster, yes, capability to spread very faster. There is a possibility of certain extent of immune escape, certain extent of antibody escape. These are the 4 possibilities ఉన్నాయి, లేదనట్లేదు. అలాగని చెప్పి 100% డెఫినెట్ గా గ్యారంటీగా అది మ్యాలిగ్నెంట్ గా చేంజ్ అవుతుంది, ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది, అలాగే ఇన్ఫెక్టివిటీ ఎక్కువగా ఉంటుంది, R0 వాల్యూ ఆల్మోస్ట్ ఎక్కువగా ఉంటుంది అని 100% చెప్పడానికి ఎక్కడ కూడా ఎవిడెన్స్ అనేది, డేటా అనేది క్లియర్ గా డేటా లేదు. చాలా కొన్ని స్టడీస్ రీసెంట్ గా మేడం కొన్ని స్టడీస్ చేశారు. స్కాట్లాండ్ లో 1 స్టడీ వాస్ డన్ రీసెంట్లీ విచ్ వాస్ పబ్లిష్ ఇన్ ది ఫీ అంటే Public Health England, both together, Scotland as well as FEE, both Public Health England, they together conducted a study which was published in the Lancet, renowned international medical journal, that is the Lancet. They said, it is said, there is a positive infectivity of 1.5%, 1.4 or 1.5 fold ఇన్ఫెక్టివిటీ ఉంది, స్ప్రెడబిలిటీ ఉంది అని చెప్పి చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. అంతేకాకుండా 60% కేసెస్ లో స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్నా కూడా దాని యొక్క విరులెన్స్ అనేది తక్కువగానే ఉంటుంది. మనకు విరులెన్స్ రేట్ అనేది చాలా తక్కువగానే ఉంటుంది, విరులెన్స్ ఏమి ఎక్కువగా అయిపోదు. అయినా సరే విరులెన్స్ ఎక్కువగా ఉన్నా సరే ది పీపుల్ మే గెట్ ఇన్ఫెక్టెడ్, ది పీపుల్ మే హ్యావ్ సిమ్టమెటాలజీ, సిమ్టమ్స్ ఉంటాయి. Are symptoms but milder in nature, very rarely in 0.5 to 1% of the cases more critical. Those cases may needing escalation or advanced tertiary care therapy. Ante tappa anni cases 99% cases delta plus variant AY1 variant anochu adulo 2 mutations unnai. Delta variant entante 2 to 3 important mutations. Yes, are mutations gurinchi mali telusukundam doctor. K417N మ్యూటేషన్ అని ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ మ్యూటేషన్. అది స్పైక్ ప్రోటీన్ ఆఫ్ ది SARS-CoV-2 వైరస్ లో జరుగుతుంది. ఎప్పుడైతే ఆ స్పైక్ ప్రోటీన్ లో జరుగుతుంది కాబట్టి ఆ మ్యూటేషన్ లిటిల్ బిట్ మోర్ కన్సర్న్. సెకండ్ ఇంకా 2-3 మ్యూటేషన్స్ ఉన్నాయి, వాటిని మనం ఏమంటే 452R అని అంటాం, లేదా 478K మ్యూటేషన్. ఈ త్రీ మ్యూటేషన్స్ లో 417K417N mutation is very important. Because this mutation has a capability to bound to ACE receptors. ACE receptors are angiotensin converting enzyme inhibitors and ACE receptors and angiotensin converting enzyme inhibitors. Andulo again 2 receptors and 2 types of sub receptors. Andulo ACE1 receptors, ACE2 receptors and ACE1 receptors antaga యూజ్ ఏమి, దానివల్ల ఎటువంటి ఇంపార్టెన్స్ క్లినికల్ గా, మెడికల్ గా, సైంటిఫిక్ గా అంత సిగ్నిఫికెన్స్ లేదు ఈ SARS-CoV-2 వైరస్ సంబంధించినంత వరకు. బట్ ACE2 రిసెప్టర్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే స్పైక్ వైరస్ లో దిస్ పర్టికులర్ వైరస్ SARS-CoV-2 వైరస్ హ్యాస్ 3 ప్రోటీన్స్ ఉంటాయి. 1 is the spike protein ani, 2nd membrane protein ani, 3rd mRNA or nucleotide protein అంటాం. 3 ప్రోటీన్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోటీన్ ఏంటంటే S ప్రోటీన్, స్పైక్ ప్రోటీన్. దిస్ పర్టిక్యులర్ ప్రోటీన్ హ్యాస్